నిర్మల్ జిల్లా ముత్తల్ మండల కేంద్రంలో ఎల్వి ప్రసాద్ కంటి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్లాకోమా కంటి వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముత్తల్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి సాగింది. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గ్లాకోమా కంటి వ్యాధిపై వైద్యులు సుకన్య అవగాహన కల్పించారు. గ్లాకోమా అనేది ఒక కంటి వ్యాధి, దాన్ని నీటి కాసులు అంటారు తెలుగులో. సో ఇది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అన్నమాట. అంధకారం కాజ్ చేసే కంటి వ్యాధుల్లో ఇది సెకండ్ మోస్ట్ కామన్ అన్నమాట. సో ఫస్ట్ అనేది క్యాటరాక్ట్, తర్వాత గ్లాకోమా. ఇది ఏం చేస్తుందంటే కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల కంటి నరం దెబ్బతింటుంది, దానివల్ల చూపు మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మనం ఫస్ట్ తొందరగా డయాగ్నోస్ చేయడం వల్ల మనం ట్రీట్మెంట్ అది తొందరగా తీసుకోవచ్చు. దానివల్ల మనం కంటి చూపు అనేది మనం కోల్పోకుండా మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవాళ మేము గ్లాకోమా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో గ్లాకోమా అవేర్నెస్ వాక్, అందరికీ అవగాహన కల్పించడానికి.